ఈరోజు మనము సూపర్ టేస్టీగా ఉండే నార్త్ ఇండియన్ మటన్ కర్రీ అన్నమాట. రెస్టారెంట్స్లో వాళ్ళకి ఇలాగే చేస్తూ ఉంటారు, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనం చేసేదానికి వీటికి కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుంది. మరి దీన్ని ఎలా చేయాలి అన్న ఇప్పుడు చూసేద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీరా వేసేసుకుని, జీలకర్ర కాస్త సాల్ట్ అయ్యాక దీంట్లో ఒక 2 ఆనియన్స్ని ఫైన్గా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఆనియన్స్ బాగా బ్రౌన్ అయిపోయాయి. ఈ స్టేజ్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మటన్ పీసెస్ని తీసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో మటన్లో ఉండే వాటర్ అంతా ఎగ్జాస్ట్ అయ్యే వరకు దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి వాటర్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది మటన్లో. ఈ స్టేజ్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ దీన్ని సాఫ్ట్ చేశారనుకోండి, మనకు జింజర్ గార్లిక్లో ఉండే రా స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి కారానికి సరిపడా కారం, నేనైతే ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ ఆఫ్, ధనియా పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ దీన్ని సాల్ట్ అవ్వనిద్దాము. మనకు కారంలో ఉండే పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి, మనకు ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంది, కారం స్మెల్ అనేది లేదు మాకు ఇప్పుడు. ఇక్కడ దీంట్లోకి ఒక 3 ఫైన్లీ చాప్డ్ టమాటోస్ వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనికి ఒక లిడ్ కవర్ చేసేసి టమాటోస్ బాగా మ్యాష్ అయిపోయే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకుందాము. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి. 6 మినిట్స్ అయిపోయింది. చూడండి, టమాటోస్ బాగా మ్యాష్ అయిపోయాయి మనకి ఇక్కడ. ఈ స్టేజ్లో మనకి గ్రేవీకి కన్సిస్టెన్సీ ఎలా కావాలి దానికి తగినట్టు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వాటర్ గ్లాస్లో 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా దీన్ని ఇలా తిప్పేసి, మనం ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు ఈ స్టేజ్లో, గ్రేవీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకుందాము. ఒకసారి అలా తిప్పేసి ఒక బాయిల్ రానిద్దాము. చూడండి, ఇప్పుడు మనకి నీట్గా బాయిల్ అవుతూ ఉంది. ఈ స్టేజ్లో ఏం చేద్దాము, కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వరకు రానిద్దాము. మన మటన్ బట్టి విజిల్స్ అన్నమాట. మనకు టెండర్గా ఉంటే తొందరగా ఉడికిపోతుంది, కాస్త గట్టిగా ఉందనుకోండి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ వరకు ఇప్పుడు రానిద్దాము. చూడండి, ఇక్కడ నాకు స్టీమ్ ఆగిపోయింది కూడా, నాకు ఒక 6 విజిల్స్ వరకు పెట్టుకున్నాను నేను. లెట్స్ ఓపెన్ అండ్ సీ. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మనం ఆయిల్ బాగా తక్కువ వేసుకున్నాము చూడండి, ఎందుకంటే మనకు దీంట్లోనే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనకు ఎన్విస్లో ఆయిల్ అనేది తనే రిలీజ్ చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకుని ఫైనల్ టచ్కి రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్ టచ్కి మనము కొత్తిమీర ప్లస్ పుదీనా కాస్త, నెక్స్ట్
गरम मसाला ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసి ఫైనల్లీ క్రష్ చేసుకున్న కసూరి మేతి వేసుకుందాము ప్లస్ జింజర్ వేసేసుకొని దీనికి ఒక పచ్చిమిర్చి అనేది చీలిక చేసి వేసుకోవాలి అన్నిటిని బాగా ఒక స్టిర్ ఇచ్చామనుకోండి సూపర్ గా ఉండే మన నార్త్ ఇండియన్ మటన్ కుర్మా గ్రేవీ కర్రీ ఏదైనా చెప్పొచ్చు సూపర్ గా రెడీ అయిపోయిందన్నమాట మనకి వాళ్ళకి ఏంటంటే మనము సౌత్ ఇండియాలో వచ్చి ఏమి యూస్ చేస్తుంటామో కొబ్బరి యూస్ చేస్తుంటామో బట్ దే నెవర్ యూస్ అన్నమాట కొబ్బరి ఎక్కువ వాడరు వాళ్ళు చూడండి ఎంత కలర్ఫుల్ గా సూపర్ గా ఇది ఒక టేస్ట్ చాలానే బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనుకుంటాను మరి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ లో తెలుపండి నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ లెర్న్ ఇస్ విత్ గీత థాంక్యూ ఫర్ వాచింగ్